ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఈరోజు కెమెరా ముందుకు రావడానికి గల కారణం ఉంటుంది ఏంటంటే మా ఊళ్ళో ఆకలి వారాలు జరుగుతాయి. జరిగే ముందు మరిడి తల్లికి పసుపు కొంకలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇక్కడ మా ఊళ్ళో ఉండే కట్టుబాట్లు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు మీకు లైవ్ రూపంలో చూపించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, మా ఊళ్ళో జరిగే ప్రతి ఒక్కటి కూడా మీ అందరికి కూడా నేను చూపిస్తాను. చూసి ఏ విధంగా ఉన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయండి. ఓకే, ఇప్పుడు ఈ దీనిపైన ఒక గంప లాంటిది పెట్టి దీంట్లో మేము దేవుడికి ప్రిపేర్ చేసిన ఒక అంటే ఉలవలు అని కొన్ని ములమాకులతో కూడిన ఒక ఆహారాన్ని దేవుడికి అనేది రెడీ చేస్తాం. ఇది ఊరల్లా కూడా ఈ రథమైన తిరగడమైనా జరుగుతుంది. ఒక ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఇల్లు ఏంటి అనేది మీకు చూపించాలని చెప్పాను కదా. ఆ ఇల్లుదే చూడొచ్చు, పసుపుతో చుట్టూ ఒక తోరణంలాగా ఏర్పాటు చేస్తారు. అలానే దానికి కుంకుమతో కూడా బొట్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఇక్కడ ఈ అలంకారం అనేది ఎవరు చేస్తారో వాళ్ళతో ఈ గంప అనేది ఇక్కడ పెట్టించడం అనేది ఆనవాయితీ. చూడొచ్చు, ఇది ఇప్పుడు కూడా మహిళలు చేతి అనేది చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దేవుడి కోసం వండిన ఈ వంటకాన్ని అనేది దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి మొట్టమొదటిసారి ఈ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా, ఫస్ట్ ఇల్లు వేశారు. దీని తర్వాత చూడొచ్చు అమ్మకాలు వచ్చేసరికి ఏ విధంగా రెడీగా వాళ్ళు పట్టుకొని ఉంటున్నారు. రెడీగా అందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి రెడీగా పట్టుకొని ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క చూడొచ్చు మా అమ్మతాలకి అనేది ఈ ఆహారాన్ని అందులో వేయడానికి అనేది ఇక్కడ ముస్లింలు రెడీగా ఉన్నారు. అదండి చూస్తున్నాం కదా, ఆ రథం అనేది వచ్చింది. వీళ్ళు ఆ దేవుడికి చేసిన ఈ భోగాన్ని అందులో వేసి వాళ్ళు మనసులో ఉండే కోరిక ఏ కోరిక ఉందో ఆ కోరిక అయితే మాత్రం కోరుకుంటారు. ఈ విధంగా మాకు చేసినట్లయితే పంటలు బాగా పండుతాయనేది చిన్నప్పటి నుంచి ప్రతి మా తాతలు ముత్తాతలు నుంచి వస్తున్న కొనసాగుతున్న ఆచారం ఇది. ఇంత పండి పిడికిడు అన్నం అనేది మనం తింటున్నామంటే మేము ఈ విధంగా ఈ ఆచారాలు మేము కొనసాగిస్తున్నాం. ఆచారాలు మేము నమ్మబట్టే ఇవన్నీ కూడా మాకు దక్కుతున్నాయని మాత్రం మేము బలంగా నమ్ముతున్నాం. మీరు కూడా ఏంటిదని మాత్రం కాకుండా ఖచ్చితంగా ఇలాంటివి నమ్మండి. ఇవనేవి ఖచ్చితంగా ఉంటుంది. మన ఈ సృష్టిలో గాలి ఉంది అని తెలిసి కనిపించట్లేదు అనేది ఎంత నిజమో, దేవుడు అనేవాడు ఉన్నాడు, ఇటువంటివన్నీ చేస్తేనే మనం సుఖ సంతోషాలతో ఉంటామనేది కూడా అంతే నిజం. ఖచ్చితంగా ఇటువంటివన్నీ నమ్మండి. మేము ఈ రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడితే కానీ మన వాళ్ళు 10,000 చేతులు కాళ్ళు కూడా మట్టిలో పెట్టి కష్టపడితే కానీ మనం 5,000 అనేది మన నోట్లోకి వెళ్ళవు. రైతులు అంత కష్టపడుతున్నారంటే ఆ వాళ్ళకి ఈ బలంగా నమ్ముతున్న ఈ ఆచారాలే. ఈ ఆచారాలు మాత్రం కొట్టిపారేయవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆచారాన్ని నమ్మండి. ఈ ఆచారంలో ఖచ్చితంగా మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఖచ్చితంగా ఇది చూడొచ్చు ఊరు మొత్తం అనేది తిరగడం అనేది జరిగింది. వీడియో మొత్తం అయితే మాత్రం నేను తీయలేదు, కొద్ది కొద్దిగా మాత్రమే తీయవలసిన జరిగింది. ఎందుకంటే మొత్తం తీస్తే మాత్రం ఊరు అనేది చాలా పెద్దది, వీడియో అనేది లెంది ఎక్కువైపోతుంది కనుక మొత్తం తీయలేకపోయాను. బట్ ఇదే లాస్ట్ హౌస్ అన్నమాట, ఇదే లాస్ట్ హౌస్. దీని తర్వాత ఈ అనేది ఈ పదార్థం తీసుకుని వెళ్ళి ఏం చేస్తారనేది కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడొచ్చు. మనం ఫస్ట్ ఎంట్రన్స్లో మనం చూసాం ఆ గంపలో ఎంత ఆహారం అనేది ఉన్నది అనేది. ఇప్పుడు చూడొచ్చు చాలా ఎక్కువగా ఉన్నది. బట్ ఇది తీసుకుని వెళ్ళి ఇప్పుడు అక్కడ మన ఈ అమ్మవారు నిలయంగా ఏర్పాటు చేసుకున్న ఒక
చెట్టు దగ్గర తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. తీసుకుని వెళ్ళి చూడొచ్చు మా ఊరు గ్రామం. ఈ గ్రామం అనేది పులిమరలు అనేది దాటుతున్నాం. ఇది పట్టుకొని పట్టుకొని అమ్మవారు నిలయంగా ఏర్పాటు చేసుకున్న వేప చెట్టు దగ్గరికి అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. చూడొచ్చు మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా చూడండి చాలా బాగుంటుంది. చూడొచ్చు ఇక మా ఊరు రైల్వే ట్రాక్ దాటుతున్నాము ప్రజెంట్. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి రైల్వే ట్రాక్ మధ్యలో కొద్దిగా ఇరుక్కోవడం అనేది జరిగింది ఇది, బట్ అది ఎత్తుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మొత్తం చూడండి. ఈ పండుగ అనేది ఇటువంటి గ్రామదేవత పండుగలు ప్రతి ఊర్లో కూడా జరుగుతుంటాయి, బట్ చూస్తుంటే ఈ పల్లెటూరు ఆచారాలు ఆ పద్ధతులు అన్నీ కూడా తెలుస్తాయి. అందరూ కూడా చూడండి చాలా బాగుంటుంది. వెళ్ళిన తర్వాత అంతా కూడా ఇది డార్క్ అనమాట, డార్క్ ప్లేస్ చాలా. చూడండి చూడొచ్చు ఇక్కడ నుంచి ఇంకేం కనిపించదు, చాలా డేంజర్గా కూడా ఉంటుంది. అయినప్పటికీ మీకోసం ధైర్యం చేసుకుంటూ వెళ్తున్నాం. మీకోసం ధైర్యవారు కనుక ఈ పద్ధతిని ఇప్పటికి కూడా ఈ విధంగా కొనసాగిస్తున్నాం. మేమైతే ఇక్కడ మట్టి వర్షం పడడం వల్ల మట్టి ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా స్ట్రక్ అయింది అది. వెళ్తున్న కొద్ది అడుగడుగు కూడా అడ్డంకు లేదో ఒక విధంగా వస్తూనే ఉన్నాయి, బట్ ఏదైనా ఇప్పటికీ కూడా దగ్గరికి ఇంకా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. చూడొచ్చు ఇంకా అంతా డార్కే. ఇంకా వెళ్తున్నాం చూడండి, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను చూడండి. లైన్లో ఉండండి అలాగా, సారీ ఐ మీన్ వీడియో స్కిప్ట్ అయితే చేయొద్దు, అట్లా వెయిట్ చేయండి. చూడొచ్చు చాలా ఎత్తు నుంచి ఆ బండి అనేది దంచడం అనేది జరుగుతుంది. చూడొచ్చు మీరు చాలా హైట్ నుంచి దించుతున్నారు బండి అనేది. చాలామంది జనాలు ఉన్నారు వెనక్కి, బట్ మీకు కనిపించవచ్చు. చూడొచ్చు చాలా హైట్ నుంచి ఆ బండి అనేది దించుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బండి అనేది దించారు. ఓకే ఓకే చూడొచ్చు తీసుకువెళ్తున్నారు. అత్యంత దగ్గరలో కూడా మనం ఎదురు కనిపిస్తాను ఆ చెట్టు దగ్గరికే తీసుకొస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు చుట్టూ చూడొచ్చు జనాలు మీదకి ఎత్తుతున్నారు దాన్ని. జనాలు అనేది పైకి ఎత్తుతున్నారు చూడొచ్చు. ఎలా జనాలు అనేది పైకి ఎత్తుతున్నారు చూడొచ్చు. చూడొచ్చు మనమైతే ఆ చెట్టు దగ్గరికి వచ్చాం. ఆ చెట్టు అనేది ఇదిగో ఇది ఆ చెట్టు. చీకట్లో మీకు ఏం కనిపించకపోవచ్చు, ఇగోండి ఇదే చెట్టు. ఈ చెట్టు దగ్గరే ఉంచడం అనేది జరుగుతుంది. ఆ చెట్టు దగ్గర ఇది మొత్తం చూడండి. ఇదంతా కూడా జంగిరిలోకి తీసి అక్కడ అమ్మవారికి నైవేద్యంలా పెడతాము. అట్లనే అక్కడ దీపం ఒకటి దీపం కూడా పెడతాము. అలానే ఇక్కడ మరిడమ్మ తల్లికి ఈ కోడిని అనేది కూడా ఇక్కడ ఉంచడం అనేది జరుగుతుంది. ఇక్కడ మాకు పూర్వకాలం నుంచి మేము కొనసాగిస్తున్న ఆచారాలు ఇవి. ఆచారాలు నమ్మండి ఖచ్చితంగా. ఆచారం అనేది ప్రతి ఒక్క ఆచారమైన కథలో కూడా ఏదో ఒక బలమైన రీజన్ ఉంటుందని మా నమ్మకం. చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా రైతులు బాగుండాలి. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. రైతుల వల్ల రైతులు పండించే పంటలు బాగా పండాలని, ఆ పంటల వల్ల మనందరం బాగుండాలని ఏకైక లక్ష్యంతో కూడా వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు పల్లెటూరులో వచ్చే ప్రతి ఒక్క ఆచారం కూడా దాని వెనకాతల బలమైన రీజన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ రీజన్స్ అనేవి మీరు నమ్మండి. ఆ రీజన్కి ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం కూడా ఉంటుంది. చూడొచ్చు ఎంతమంది జనాలు వచ్చారు చూడొచ్చు. ఇక్కడ దగ్గరలో దివిటీలు అని చెప్పేసి పూర్వకాలంలో ఈ విధంగానే మనకు లైట్లు లేనప్పుడు ల్యాంటర్స్ లాగా ఈ విధంగా ఉపయోగించుకొని తీసుకుని వెళ్ళేవారు. చూడొచ్చు అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన ఆహారం ఇది. ఈ ఆహారాన్ని ఇక్కడ పెడతాం. తెల్లవారు మళ్ళీ వచ్చి చూసేసరికి ఒక్క మీద కూడా ఉండదు, అదే అమ్మవారిని మేము బాగా నమ్ముతామన్నమాట. అమ్మవారికి
పూజా కార్యక్రమం అనేది మీద స్టార్ట్ అయ్యింది. చాలా చాలా బాగుంటుంది పూజ కూడా. కాకపోతే ఏంటంటే ఆ మీదకి ఇల్లే తీసే స్పేస్ అక్కడ లేక లేదన్న నేను మీదకి వెళ్ళి నీకు అక్కడ అంతా నేను చూపించలేకపోతున్నాను. అమ్మవారికి సౌండ్ అనేది ఎంత ఇష్టమని చెప్పేసి పోటీ పోటీగా ఇక్కడ డప్పులు పోటీ అనేది జరుగుతుంది. పోటీ పోటీగా చాలా సౌండ్ అనేది ఎంత వర్షాలు పడి దమ్ములు అవ్వాలి, రైతులందరూ బాగుండాలని మాత్రం అందరూ కోరుకుంటున్నారు. మన తెలుగు సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి, అందరూ మర్చిపోతున్నారు. మర్చిపోతున్న వాళ్ళందరికీ కూడా గుర్తు చేద్దామని ఏకైక లక్ష్యంతో కూడా మేము ముందుకు వెళ్తున్నాం. చూడండి ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఇక్కడ కోడి, చూడొచ్చు ఇక్కడ కోడిని. అయితే మాత్రం వాళ్ళు ఏమైనా మొక్కుతున్నారంటే పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, రైతులందరూ కష్టాలు తీరాలని మాత్రం మొక్కుకుంటున్నారు. చూడొచ్చు 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 బాగో కోడిని, కోడిని తీశారు. కోడిని అయితే మాత్రం అమ్మవారు, ఎందుకంటే పూర్వకాలంలో అమ్మవారు బలులు బలి కోరుకునేవారు కనుక సాంప్రదాయ ప్రకారంగా అమ్మవారికి బలికి కోడిని బలి ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం కోడిని అనేది బలి ఇవ్వడం అనేది జరిగింది, ఇచ్చారు. అయితే ఇక్కడతో ఇది అయిన తర్వాత మూడు సార్లు ఇక్కడ చెద్ద పెద్ద రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్ చుట్టూ తిరిగి అమ్మవారికి ఈ కోడిని అనేది బలి ఇచ్చిన తర్వాత అమ్మవారికి చూడొచ్చు అమ్మవారికి ఏర్పాటు చేసిన ఆహారాన్ని ఇక్కడ పెడతాం. కిందన కూడా చూడొచ్చు స్పీడ్గా పరిగెట్టుకొని చెట్టు చుట్టూ మూడు సార్లు చూశాను, మూడు సార్లు చుట్టూ చెట్టు చుట్టూ మొత్తం ఆ కోడిని అమ్మవారికి తీసుకొచ్చిన ఆహారాన్ని చుట్టూ పట్టుకొని తిప్పుతారు. అలాగే అతనితో పాటుగా ఒక ల్యాంటర్ అంటే అదే దివిటి అంటారు మా భాషలోని, దీన్ని పట్టుకొని మా భాషలో దివిటి అని అంటారు. దీన్ని చుట్టూ పట్టుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ఆహారాన్ని చుట్టూ చూడొచ్చు చాలా వేగంగా పట్టుకొని స్పీడ్గా తిరుగుతున్నారు. అది మొత్తం జల్లుతారు అన్నమాట చూడొచ్చు. ఇలా చేయడం వల్ల మాకు పంటలు బాగా పండి రైతులు కష్టాలన్నీ తీర్తాయని అలానే ఈ పంటల్లో మంచి రైతు మంచి లాభం పొందుతాడని మా పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించుకుంటూ మా రైతుల కష్టాన్ని తీర్చిన ఈ గ్రామ దేవతకు ఇలా ఈ పండుగ చేసుకుంటూ మేము ఆనంద దాదాపుగా ఒక 6 మెంబర్స్ అనేది మోస్తున్నారు. ఇంకా అయినప్పటికి కూడా అది మొయ్యలేని పరిస్థితి, చాలా బరువు ఉన్నప్పటికి కూడా అక్కడ మా కళ్ళలో ఎంత బరువు ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్క రైతు కూడా పంటల్లో లాభ పొందాలని గ్రామం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము చేసుకుంటున్న పండగ ఇది. ఈ పండగ చేసుకున్న తర్వాత మా గ్రామంలో అందరికీ కూడా చాలా బాగుంటుందని మేము నమ్ముతాం. చూడొచ్చు అమ్మవారికి అక్కడ అక్కడ ఆ బుట్టతో మొత్తం అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు పెట్టిన తర్వాత మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ ఒక్క మెతుకు కూడా లేకపోవడం అనేది ఆశ్చర్యం. దాన్ని మేము బలంగా నమ్ముతాం, అదే మా నమ్మకం. ఓకే ఇక్కడతో అయితే వీడియో అయిపోయింది. ఫైనల్గా ఆ బండి కూడా ఆ మీదన అనేది అంటే ఇంతవరకు మేము మోసుకొచ్చిన ఆ ఆహారాన్ని మోసుకొచ్చిన ఆ వ్రతాన్ని కూడా ఆ మీదకి ఆ చెట్టు మీద అనేది పెట్టడం అనేది జరుగుతుంది. చూడొచ్చు మీరు అంటే చీకట్లో సరిగా కనిపిస్తుందో లేదో తెలీదు. బ్యాక్ సైడ్ అయితే మాత్రం ట్రైన్ వెళ్తుంది, రైలు పట్టాలకు ఆనుకుని ఉన్న ఈ చెట్టు ఇది. చూడొచ్చు ఆ రథాన్ని కూడా అక్కడ పెట్టాము, ఆ రథాన్ని కూడా లైఫ్ చూడొచ్చు. ఊర్లోకి ఇదంతా అయిపోయిన తప్ప ఈ మూడు గీర్లు గీస్తారు, ఆ మూడు గీర్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఇది మా ఆచారం ఇది కూడాను. ఇగో వెళ్తున్నాను చూడొచ్చు మీరు, ఇగో అయిపోయింది.